హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వారం వారం సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ మీ అభిమాన నటీనటుల విశేషాలను మీకు గుర్తు చేద్దామంటూ ఆనాటి లెజెండ్స్ని మళ్ళీ పరిచయం చేయటానికి నేను మీ హోస్ట్ ఆర్జే అశ్విని వచ్చేసానండి కాలిఫోర్నియా నుండి మీరు మాతో మాట్లాడాలని అనుకుంటే మాకు కాల్ చేయవలసిన నెంబర్లు ఇండియా నుండి 970-522-2005 అమెరికా నుండి 919-701-2005 యూకే నుండి 115-888-2005 అండ్ స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేయండి శ్రీ పుణ్యమూర్తుల అప్పలరాజు గారు వీరి పేరు మనలో కొంతమందికి తెలిసే ఉంటుంది తెలుగు తెరపై తనదైన శైలిలో హాస్యానికి ఒక ముద్ర వేసి హాస్య కిరీటిగా హాస్య చక్రవర్తిగా హాస్యానికి చక్కిలిగింతలు పెట్టి పేరు ప్రఖ్యాతలు అందుకున్న లెజెండరీ యాక్టర్ నవ్వుల రేడుగా విభిన్న పాత్రలతో మాటల గారడీతో వారి పేరు విన్న వెంటనే మన పెదవిపై నవ్వు పుట్టించడం వీరి స్టైల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారికి చాలా ఇష్టమైన ఆనాటి లెజెండ్ శ్రీ రాజబాబు గారి గురించి ఎన్నో విశేషాలు చెప్పడానికి మరి మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారండి. ఈరోజు మీకు ఆ అద్భుతమైన వ్యక్తిని మళ్ళీ పరిచయం చేసే అదృష్టం మన గుర్తుకొస్తున్నాయి షో ద్వారా నాకు కలిగింది. సో ఇక కొంతమందికి పరిచయం కావాలి, మరి కొంతమందికి పరిచయం అక్కర్లేదు. ఆ చిరునవ్వుని ఒక మార్క్గా అన్నయ్య ఏదైతే ఇచ్చారో అది ఇప్పటికీ ఇండస్ట్రీలో తన బాధ్యతగా భుజస్కంధాలపై మోస్తూ సినిమాల్లో కనపడ్డ ప్రతిసారి నవ్వులు పండిస్తూ ఒక జీవన విధానాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి తనకు నచ్చిన స్టైల్లో ఒక క్లీన్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచి హాస్యానికి అలవోకగా పండించగల సమర్థులు వీరు. సీన్కి తగ్గట్టు హాస్యాన్ని మెజీషియన్గా అన్నయ్య సినీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ధైర్యాన్ని మూటకట్టుకుని సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు శ్రీ పుణ్యమూర్తుల సూర్యనారాయణమూర్తి గారు. వీరి మాటల గారడీతో సిట్యువేషన్స్కి తగ్గట్టుగా అల్లుకుపోతూ స్లాంగ్తో ఆకట్టుకుంటూ టైమింగ్స్తో అదరగొడుతూ ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ని ప్రేక్షకులకు అందించి బెస్ట్ కమీడియన్గా సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ సరదా సరదాగా ఉంటూ మనకు కూడా వారి గురించి వారి అన్నయ్య గారి గురించి ఎన్నో విశేషాలు చెప్పడం కోసం శ్రీ సూర్యనారాయణమూర్తి గారు, అదేనండి శ్రీ చిట్టిబాబు గారు మన షోకి వచ్చారు. వీరికి పాదాభివందనాలతో నమస్కరిస్తూ మన షోకి ఆహ్వానిద్దాం. నమస్కారం చిట్టిబాబు గారు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. థ్యాంక్ యూ అండి. ముందుగా మేము మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు ఎక్కడ పుట్టారు, మీ చిన్నతనం, మీ బాల్యం, మీ ఫ్యామిలీ వాటి గురించి మాకు చెప్పరా? పుణ్యమూర్తులు ఉమామహేశ్వర గారు, మా అమ్మగారు వెంకటరమణ గారు, మేమేమో ఐదుగురు అన్నదమ్ములు, ఐదుగురు అప్పటిల్లు. అదే ఫస్ట్ మా కుటుంబానికి పెద్ద మా అన్నయ్య అన్నయ్య గారు రాజుబాబు గారు, తర్వాత మా అత్త పేరు శేషకుమారి, మూడోది ఇంకో అన్నయ్య ప్రధాన పోయారు, తర్వాత నేను, తర్వాత మా ఇంకో తమ్ముడు అనంతకి నాకు మధ్యలో బావి, అసలు పేరేమో సత్యరామూర్తి, నాలుగేమో ఐదోదేమో అనంతు. అలాగే మే ఐదుగురు అప్పచెల్లు అన్నదమ్ములు. మా నాన్నగారు ఏమో రోడ్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు. మొత్తం అంతా మాది మా నాన్నగారు సొంతూరు రాజమండ్రి, మా అమ్మగారు తల్లి ఏమో ధవళేశ్వరం. అలాగా నా మొత్తం అంతా నా బాల్యం అంతా నా ఎడ్యుకేషన్ మొత్తం అంతా అప్ టు ఎస్ఎల్సి దాకా మొత్తం ఈస్ట్ గోదావరి రాజమండ్రి చుట్టుపక్కల ఊర్లో ద్రాక్షారం, ఆమె రామచంద్రపురం, కపిలేశ్వరపురం, అంగార, అలాగ అన్ని ఊర్లో జరిగింది. తర్వాత నేను యాక్చువల్ గా మా ఇంటికి పెద్ద మా అన్నయ్య, అది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రాజుబాబు గారు అన్నమాట. అలాగే నాకు
నాకు పెళ్ళి అయ్యి పాప భార్య పేరేమో శోభవాణి, నాకు పాప అదేమో నీలిమ, దాని పేరు నీలిమ దీప్తి, దానికి పెళ్ళి అయ్యి మళ్ళీ వాటి రాజగోపాల్. మళ్ళీ నాకు ఇద్దరు మనవలు, ఫస్ట్ మనవల పేరేమో సుబ్బి, చిన్నాడి పేరేమో సుశీల్. అది మీ విద్యాభ్యాసం అదంతా అక్కడే జరిగిందా అండి, ఆ ఊళ్ళ చుట్టుపక్కల ఊళ్ళల్లోనే? మొత్తం అంతా ఈస్ట్ గోదావరిలో జరిగిందమ్మా. మండపేట, కపిలేశ్వరం, రాజమండ్రి, రామచంద్రపురం, వింజరం, కోలంక, అలాగే మొత్తం అంతా ఎడ్యుకేషన్ అంతా అప్ టు ఎస్ఎల్సి రాజమండ్రిలో జరిగింది. మరి మీ కాలేజ్ అవన్నీను? అది తర్వాత నేను ఎస్ఎల్సి అయిపోయాక ఐటీఐ కాకినాడలో చదివాను ఎలక్ట్రీషియన్ గా. అయ్యాక 6 మంత్స్ అప్రెంటిస్ రాజమండ్రిలో చేశా. తర్వాత జాబ్ నిమిత్తం మా అక్కగారు హైదరాబాద్ లో ఉన్నారు, మా బావగారు ఉన్నారు, జాబ్ కోసం హైదరాబాద్ వస్తే అప్పుడే చిన్న వయసులో జాబ్ ఎందుకు అంటే నువ్వు వెళ్ళి మళ్ళీ చదవచ్చు కదా అంటే నేను చదివిస్తాను అన్నాడు మా బావగారు. వద్దు, నేను జాబ్ చేస్తే ఈవినింగ్ కాల్ చదువుతానన్నాను. అలాగే జాబ్ చేస్తూ పియూసి న్యూ సైన్స్ కాలేజ్ ఈవినింగ్ కాలేజ్ చదివాను. తర్వాత బీకామ్ భద్రకళా కాలేజ్ ఉంది కంచిగూడలో, దాంట్లో ఈవినింగ్ కాలేజ్ బీకామ్ చదివా. అప్పుడే నాకు నాంది కూడా, నేను డ్రామాలు వేయడం పియూసిలో, పియూసి చదువుతున్నప్పుడేమో ఒక ముద్దబ్బాయి వేషం వేశా. అలాగే భద్రకళా కాలేజ్ 3 ఏళ్ళు నేను 3 ఇయర్స్ బెస్ట్ రికమెండ్ వచ్చా. అవుట్ ఆఫ్ 3 ఇయర్స్ మళ్ళీ నా కల్చరల్ యాక్టివిటీస్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. అప్పుడు హలో చెప్పండి. చెప్పండి చెప్పండి. అప్పుడే నాకు నిజంగా సినిమాలు యాక్ట్ చేయాలని కానీ నాకు ఏమి ఇంట్రెస్ట్ లేదు. స్టేజ్ గా నేను అప్పుడు ఆ 3 ఏళ్ళు బెస్ట్ కమెంట్ రావడం అలా జరిగింది. సో రంగస్థలం అనుభవం ఉందన్నమాట ముందే? ఉందమ్మా, నాకు యాక్చువల్ గా నేను ఇండస్ట్రీకి వెళ్ళడానికి తవే ఒక 1000 స్టేజ్ ప్రోగ్రాం ఇచ్చా. ఓకే. మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ ఏముంది, నేను ఖాళీగా కూర్చున్నా ఒక ట్రైన్ లో వెళ్తున్నా సరదాగా కామెడీ నాకు రాసుకోవడం, ఏదైనా ఒక సినిమా సబ్జెక్ట్ లాగా ఆలోచించుకోవడం. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నాకు యాక్చువల్గా సరదాగా నాకు టైం పాస్ కాకపోతే మాత్రం సరదాగా నేను వంట కూడా మావిడికి హెల్ప్గా ఉంటూ ఉంటాను. వంట బాగా చేస్తాను. ఒక 100 మంది ఆడాలి పెట్టి నన్ను పెట్టి నేనే నెగ్గుతానన్న కాన్ఫిడెన్స్ నాకు. బాగుంది. మీరు సినిమాల్లో రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటండి, అంటే రాజ్బాబు గారిని చూసి రావడం జరిగిందా, అలా మీ ఇన్స్పిరేషన్ ఏంటి? నాకేం లేదమ్మా, నేను కాగితం డ్రామా చేశాను బెస్ట్ కంపెనీ వచ్చానని చెప్పాను కదా. యాక్చువల్ గా నేను అప్పుడు ఒక డ్రామా చూసి, నా డ్రామా చూసి హైదరాబాద్ లో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అని చాలా పెద్ద ప్రొడ్యూసర్, అప్పుడు నాగేశ్వరరావు అందరితో పిక్చర్లు తీశారు. అప్పుడు వాళ్ళ అబ్బాయి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఇంకో అబ్బాయి లెవిన్ బాబు గారు అని ఆయన డైరెక్ట్ చేశాడు. ఆ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నా ముద్దబ్బాయి నాటిక చూసి నన్నేమో నీ మీద పిక్చర్ తీస్తాను, అదే సింద్రి చిట్టుబాబు పేరు కూడా పెట్టారు. నేను యాక్ట్ చేయనన్నా. అప్పుడు మా అన్నయ్యతో చెప్తే, మా అన్నయ్య ఫోన్ చేస్తే నేను సరే అన్నా. కానీ ఏంటంటే అది కొంచెం ఏజ్ ఎక్కువ అవుతుందేమో అన్న థాట్లో, అప్పుడు పిడిశెట్టి గారు రైటర్, దానికి ప్రొడ్యూసర్ మాట్లాడుకుని సరే ఇంకో అబ్బాయిని పెడతామని ప్రభాకర్ మాస్టర్ ప్రభాకర్ వాళ్ళు పెట్టి తీశారు. అప్పుడు తర్వాత కూడా నాకు బీకామ్ అయ్యాక నేను సినిమా ఇండస్ట్రీ మీద లేదు, నాకు కేవలం బ్యాంక్ జాబ్ చేయాలి, నా లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నా. కానీ బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు హైదరాబాద్ లో సాగర్ స్టూడియోలో
పల్లెటూరు భావని నాగేశ్వరరావు హీరో, ఆ ప్రత్యాఘట్టం గారు డైరెక్టర్ దానికి. అప్పుడు అన్నయ్యకి భావమతి, రామాపురుకి తమ్ముడు వేషం ఉంటుంది. ఆ వేషం ఎవరు వేస్తారంటే మా తమ్ముడిని అడుగుదామని మా అన్నయ్య అన్నాడు. ఇమ్మీడియట్ గా నన్ను పిలిపించారు. నేను చేయనన్నా కాదు చేయి సరదాగా చేయి అని అందరూ చెప్పాక నా ఫస్ట్ ఎంట్రన్స్ ఆ పిక్చర్ అయింది, పల్లెటూరు బావ. ఆ పిక్చర్ లో నేను యాక్ట్ చేయడం, ఆ పిక్చర్ యాక్ట్ చేస్తుంటే రాత్రి రామారావులో ఆ మరుపురాని మనిషి ఇంకో పిక్చర్ అవుతాడు. ఆ మరుపురాని మనిషిలో పిక్చర్ లో అన్నయ్య కొడుకు వేషం ఉంది. పల్లెటూరు ఆ పిక్చర్ లో మీ తమ్ముడు బాగా చేస్తాడు, మీ తమ్ముడిని నీ కొడుకు వేషం పెడతాడు, మరుపురాని మనిషి అది నాగేశ్వరరావు హీరో, దాంట్లో వేషం వేశా. తర్వాత బంగారు కళ్ళని మళ్ళీ ఇంకో పిక్చర్ వచ్చింది, ఆ మూడు చేశా. చేశాక నేను వేషాలు వేయాలని నా బీకామ్ కంప్లీట్ అయ్యాక 1973లో నేను ఇంకా నాకు బ్యాంక్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. బాగా నేను ఆన్సర్ చేశా, ఓరళ్ళు అడిగారు, ఓరళ్ళు కూడా నేను కరెక్ట్ గా చెప్పా. జాబ్ రాకపోతే అప్పుడు నేను మెంటల్లీ డిసైడ్ అయిపోయి నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయా. అక్కడి నుంచి నేను ఇప్పటి దాకా ఒక 703 తెలుగు సినిమాలు చేశానమ్మా. మీరు 703 తెలుగు సినిమాలు చేశారన్నమాట. ఓకే, మరి మీ అన్నయ్య గారైన రాజ్బాబు గారు అసలు మూవీస్ లోకి ఎలా వచ్చారు, ఆయన ఇండస్ట్రీలో ఎలాగ స్ట్రగుల్ అయ్యారు, ఆయన అంత గొప్ప కమీడియన్ గా అసలు అంత లెజెండ్ గా ఆయన ప్రయాణం ఎలాగ స్టార్ట్ అయింది, అవి కూడా చెప్పరా? అదే లేదమ్మా, అన్నయ్య చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ అయితే సరదాగా మాట్లాడడం, జోకులు వేయడం, ఒక ఒక ఇంట్లో ఏంటంటే ఒక అప్పటి నుంచి కూడా అందరికి ఇష్టం మా అన్నయ్య, అందరితో జోకులు వేసి అలా చేసి తనకు కూడా ఎస్ఎల్సి పాస్ అయ్యాడు. ఎస్ఎల్సి పాస్ అయ్యాక మా నాన్నగారు ఫైనాన్షియల్ గా మన పెద్ద సంతానం, ఇంకా పై చదువులు చదవకుండా టీచర్ ట్రైనింగ్ అయ్యాడు. బేసిక్ ట్రైనింగ్ స్కూల్లో రాజమండ్రిలో టీచర్ గా పనిచేశాడు, ట్రైనింగ్ అయ్యాడు. ఆ ట్రైనింగ్ అవుతున్నప్పుడు తను స్కూల్లో చదువుతున్నప్పుడు మెండపేటలో చదివాడు ఒక 4 ఏళ్ళు. అప్పుడు ఏంటంటే తను డ్రామాలు వేయడం ముద్దబాయిలో ఫేమస్ అప్పుడు నైక్. యాక్చువల్ గా స్కూల్లో డ్రామాలు వేయడం, మళ్ళీ టీచర్ ట్రైనింగ్ అవ్వడం. అప్పుడు నెలదోవాళ్ళు అచ్యుతరావు గారు అని బుర్రకథ చెప్పేవారు, వాళ్ళ దాంట్లో ఆశ్రయం చెప్పాడు. తర్వాత టీచర్ గా ఉద్యోగం చేస్తూ కొన్నాళ్ళు టీచర్ గా పనిచేసి ఇంకా ఆ టీచర్ జీతాలు అప్పుడు చాలా తక్కువ ఉండేవి. అప్పుడు ఏంటంటే నేను సడన్ గా తను అనుకోకుండా మెడికల్ రిప్రజెంటేటివ్ గారిని చేరాడు, మహావీర్ మెడికల్ దాంట్లో విజయవాడ. అక్కడ మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుంటే డ్రామాస్ వేయడం, సినిమాకి వెళ్ళాలి, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకోవడం, కానీ ఎలా వెళ్తాం అర్థం కాక. అప్పుడు కె వెంకటేశ్వర అని ప్రసన్న సమాఖ్య వైజాగ్లో ఉంది, ఆ కె వెంకటేశ్వర గారు దొంగ వీరడు అని డ్రామా వేస్తున్నారు, అందులో మా అన్నయ్యని వేషాన్ని పిలిచారు. ఆ వేషం నిజంగా డ్రామా వేసినప్పుడు ప్రతి వాళ్ళు హైలైట్ చేశాడు ఆ వేష ఆ సీన్ని. ఇలాగే ఈ డ్రామా వేస్తుంటే డాక్టర్ రాజారావు గారు అని ఆయన ఆయన మహానుభావుడు మద్రాసులో డాక్టర్ గారు, ఆయన సినిమా ఇండస్ట్రీ అందరికీ పరిచయమైన డాక్టర్. ఆయన యమున గారిని కూడా ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఒకసారి డ్రామా చూశారు, చూసి చాలా బాగా చేశావు బాబు, నువ్వు సినిమా ఇండస్ట్రీకి వచ్చాయి అన్నారు ఆయన.
అప్పుడు ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం మానేసి మద్రాస్ వెళ్ళిపోయారు. మద్రాస్ వెళ్ళడం అక్కడ ఏంటంటే చాలా స్ట్రగుల్ పడ్డాడు. తను మిమిక్రీ చేసేవాడు, మిమిక్రీ ప్రోగ్రామ్ చేశాడు. కొన్నాళ్ళు ట్యూషన్స్ చెప్పాడు. అలా కష్టపడి ఒక వ్యాసం సంపాదించాడు. ఆ వ్యాసం సంపాదించాక ఆ వ్యాసంలో ఒక నౌకర్ వ్యాసం ఫస్ట్ టైం. ఆ నౌకర్ వేషం ఏంటంటే ఎవరింట్లో అంటే రేలం గారి ఇంట్లో నౌకర్ వేషం. ఆ సీన్ షూటింగ్ అవుతున్నప్పుడు తను షాట్ వచ్చేదాకా బయట కూర్చుని వాళ్ళు పూర్వం ఆర్టిస్టులు, లోపల షూటింగ్ జరుగుతుంటే బయట కూర్చుని వారు అందరూ. ఎవరు షాట్ అవుతే వాళ్ళు లోపలికి పిలిచేవారు. అలాంటప్పుడు బయట కూర్చుని అందరితో సరదాగా మాట్లాడుతూ అందరినీ ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు సడన్ గా వీడు మా అన్నయ్య ఏంటంటే రేలం గారిని ఇమిటేట్ చేస్తున్న టైంలో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి లోపల షాట్ వచ్చింది రండి అని పిలిచాడు. అప్పుడు లోపలికి వెళ్ళి అయ్యగారు పిలిచారా, ఏం కావాలి అయ్యగారు, అయ్యగారు మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారని చెప్పాలి డైలాగ్. తను బయట ఇమిటేట్ చేసి సడన్ గా లోపలికి వెళ్ళాడు కదమ్మా. లోపలికి వెళ్ళి రేలం గారితో అయ్యగారు పిలిచారా, మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారని డైలాగ్ మామూలుగా ఇలా చెప్పాలి. ఆ మూడ్ లో ఉండి అతను ఏం చేశాడంటే రేలం గారి దగ్గరికి వెళ్ళి అది మీరు ఇక్కడ కూర్చున్నారా అమ్మగారు పిలుస్తున్నారండి అన్నాడు. అది పిలిచేటప్పటికి ఆయన కోపం వచ్చింది రేలం గారు, కట్ 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 ఈడవుడు పాండ్యబజార్ నాకు నన్ను ఇమిటేట్ చేశాడు, తీసేయండి అని తీయించేశాడు. అయ్యో అప్పుడు రాక రాక వచ్చిన వ్యాసం ఎలా పోయిందని చాలా రోజులు బాధపడ్డాడు. ఒక నెలల తర్వాత వేలం గారు తన ఓన్ బ్యానర్ లో పిక్చర్ తీస్తున్నాడు సమాజం అని. అందులో ఒక వ్యాసం వచ్చింది, ఆడెవడు నన్ను బలహీనకే చేసండి అని పిలిచిరండి అన్నాడు. అలాగా రాజుబాబు వేలం గారు ఓన్ బ్యానర్ లో వేలం గారు ఓన్ పిక్చర్ లో సమాజం ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అలాగా ఆ వ్యాసం నుంచి తను అలాగా పైకి రాదు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఆకలి బాధ అన్ని బాధలు పడి ఆ సమాజం తర్వాత అలా కొన్ని పిక్చర్లు వేసాకమ్మ కులగోత్రాలు చిన్న చిన్న వ్యాసాలు తీసుకుంటూ సర్కార్ ఎక్స్ప్రెస్ అని ఒక పిక్చర్ తీశారు భావనారాయణ గారు ప్రొడ్యూసర్ గారు. హలో వింటున్నానండి. భావనారాయణ గారు ప్రొడ్యూసర్. ఆ సర్కార్ పిక్చర్ రిలీజ్ అయ్యాకమ్మా అది 100 డేస్ అవడం. అప్పటి నుంచి రాజుబాబు ఎక్కి మెట్లు తప్ప దిగి మెట్లు లేవు అంతలా తన లైఫ్ కెరియర్ దాకా ఎండ దాకా అలాగా వ్యాసాలు వేశాడు. టర్నింగ్ పాయింట్ అన్నమాట ఆ మూవీతో, టర్నింగ్ పాయింట్ వచ్చేసింది లైఫ్ లో. అతను 462 పిక్చర్లో 300 పిక్చర్స్ తనవి. ఓకే. తను యాక్చువల్ గా అప్పట్లో ఈ డాక్టరేట్ కానీ ఈ నంది అవార్డ్స్ కానీ లేవు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అని ఉంది. తన కెరియర్ లో అమ్మా కంటిన్యూస్ గా 7 ఇయర్స్ ఫిల్మ్ఫేర్ బెస్ట్ కమెడియన్ అవార్డ్స్ రాజబాబుకి వచ్చాయి. ఓకే. అప్పట్లో ఎలా ఉండేది అంటే తన కెరియర్ లో రాజబాబు ఉంటే సినిమా ఉంటుంది, రాజబాబు పోస్టర్ సినిమా పోస్టర్ లో సినిమా రాజబాబు బొమ్మ ఉంటే సినిమా థియేటర్కి వెళ్ళారు జనం. తను ఏంటంటే ఒక ఫ్లోర్ లో శోభన్ బాబు గారు, ఒక ఫ్లోర్ లో కృష్ణ గారు, ఒక ఫ్లోర్ లో నాగేశ్వర గారు, ఒక ఫ్లోర్ లో రామారావు గారు వెయిట్ చేసేవారు తన కాంబినేషన్ షాట్స్ కోసం. ఇక్కడ అక్కడ గంట అక్కడ గంట ఒకే రోజులో 4-5 మూవీస్ కూడా 3-4 మూవీస్ కూడా చేసేవారు అన్నమాట డిఫరెంట్ టైమింగ్స్ లో. రామారావు కూడా నాగేశ్వరరావు కానీ
ఏమండి మీకు కాల్షీట్ ఇలా కావాలని ప్రొడ్యూసర్ వెళ్ళి అడిగితే ముందర రాజబాబు గారు కాల్షీట్ తీసుకోండి, ఆయన కాల్షీట్ బట్టి మీరు అడ్జస్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు రాజబాబు క్వాలిఫికేషన్ సినిమాకి నిజంగా అందరూ ప్రేక్షక అభిమానాలతోటి డైరెక్టర్ అభిమానంతో ఆ పెద్దలు రామారావు నాగేశ్వరరావు అందరి అభిమానాలతో నిజంగా ఒక చాలా సాధం సంపాదించుకున్నాడు అప్పట్లో. అది మీ పేరెంట్స్ లో ఎవరికైనా సినిమాలు అంటే ఇష్టం ఉండి రాజబాబు గారిని ఎంకరేజ్ చేసేవారా స్టార్టింగ్ డేస్ లో? మా పేరెంట్స్ లో ఎవరికి లేదమ్మా, మా అమ్మగారు పాటలు పాడేవారు మామూలుగా ఇంట్లోనే, పెద్ద సింగర్ లా కాదు. మా నాన్నగారు మా అన్నయ్య రాజమండ్రిలో వీరేశ్వర హై స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఇద్దరు చదివారు మా నాన్నగారు మా అన్నయ్య కూడా. ఒక మాట ఓల్డ్ బాయ్స్ డే అని పెట్టారు ఆ పాత జనరేషన్ కొత్త జనరేషన్ డ్రామా వేయించారు. ఆ డ్రామాలో మా అన్నయ్యదేమో బెల్లబంటరు వేషం, మా నాన్నగారిదేమో జడ్జి వేషం, ఇద్దరు యాక్ట్ చేశారు. ఇద్దరు యాక్ట్ చేశారు, ప్రైజ్ మేము మా అన్నయ్యకి వచ్చింది. మా ఇంటికి వచ్చి మా అమ్మతో అన్నాడు, అమ్మ నాన్నగారికి ప్రైజ్ రాలేదు, నేను నాన్నగారు యాక్ట్ చేసి నాకు ప్రైజ్ వచ్చిందమ్మా అని ప్రైజ్ కప్పు చూపించాడు మా అమ్మగారికి. అప్పుడు మా నాన్నగారు అన్నారు, ప్రైజ్ ఎవరికి కావాలి, నీది ఆఫ్టర్ ఆల్ బెల్లబంటూరు వేషం, నా జడ్జి వేషం అని మా నాన్నగారు గొప్పగా చెప్పుకున్నారు. అలా జరిగింది వాళ్ళ అంటే. కానీ మా ఇంట్లో సినిమా మాకేంటంటే మా ఫ్యామిలీలో ఎవరు సినిమా గురించి లేరు. అది కూడా అందుకనే ఏంటంటే మనకి ఎందుకు ఇవన్నీ సినిమాలు అని మా నాన్నగారు మా అమ్మగారు అంటూ ఉండేవారు. అందుకనే ఎవరికి చెప్పలే, మెడికల్ రిప్రజెంట్ చేస్తూ మద్రాసు వెళ్ళినప్పుడు ఎవరికి చెప్పలే. అప్పుడు రాజమండ్రి వెళ్ళిపోతే రాజమండ్రిలో కన్నూరు చిట్టిబాబు అని ఒక అతను ఉన్నాడు మా అన్నయ్య ఫ్రెండ్, గండేపల్లి బాబు కడుమూరు చిట్టిబాబు అలా ఫ్రెండ్స్ ఉండేవారు అక్కడ. ఈ చిట్టిబాబు అన్న అబ్బాయి మా అన్నయ్యకి వెళ్ళు నేను డబ్బులు ఇస్తాను, డబ్బులు ఇచ్చి పంపించాడు మద్రాసు. అందుకనే మా అన్నయ్య అసలు పేరు అప్పలరాజు. ఆ చిట్టిబాబు పంపించాడు కదా, నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాను కదా, నేను పైకి వచ్చానని ఆ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాక అప్పలరాజు రాజు ఆ చిట్టిబాబులో బాబు తీసుకుని రాజుబాబు అని చెప్తున్నాడు. అది పేరు రాడాడు. మీకు వారు ఎన్నో మాటలు చెప్పుంటారు కదా మీ మొత్తం మీ జర్నీస్ లోను, అలాగా మీరు ఉన్నప్పుడు బాగా మీరు నచ్చి ఆయన చెప్పిన ఒక మాటని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీరు ఫాలో అయిన మాట ఏదన్నా ఉందా? ఏం లేదమ్మా, మనం ఇండస్ట్రీకి వచ్చాక నేను ఒక మాట, నేను విక్రాచార్య గారి పిక్చర్ లో మెయిన్ హీరో వేషాలు ఒక పట్టాలు పెట్టి తీస్తున్నారని నేను అడిగా. అప్పుడు మా అన్నయ్యని అడిగా, అన్నయ్య ఒక మాట విక్రాచార్య గారికి ఫోన్ చేసి చెప్పవా అన్నా. అదేంటంటే కొట్టాలు పెట్టి తీస్తున్నారు హీరో వేషం అని, ఆడదాని అదృష్టం అని ఆ పిక్చర్. మా అన్నయ్య అన్నాడు, నేను చెప్తా విక్రాచార్య గారు వేషం ఇస్తారు, నేను నీ కూడా వచ్చి యాక్టింగ్ నేర్పను, క్లాప్ కొట్టేగా నువ్వే యాక్ట్ చేయాలి, ఒకవేళ నిన్ను పెట్టి నేను చెప్పాక పిక్చర్ తీసి ఆ పిక్చర్ లాస్ వస్తే నేను డబ్బులు ఇవ్వను, అందుకోసం నువ్వే వెళ్ళి డైరెక్ట్ గా ట్రై చేసుకో, రికమెండేషన్స్ ఏం లేవు మీ అంతట మీరే. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో రికమెండ్ చేస్తే వేషం వస్తుంది కానీ క్లాప్ కొట్టేగా కూడా నువ్వే యాక్ట్ చేయాలి. అవును, అవకాశం వస్తుంది కానీ అది ప్రూవ్ చేసుకోవడం ఎవరికి వారికే. అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఒక మంచి కొత్త కుర్రాడు వేషంగా కొట్టాడు అనుకోమ్మా, గౌరవంగా చూస్తారు,
క్లాప్ కొట్టాక ఆ అబ్బాయి యాక్ట్ చేయాలి కదా, రికమెండేషన్ రావలేదు. ఇక్కడ ఇంకో ఉద్యోగం ఒకటి రాలే. ఇక్కడ ఏంటంటే టాలెంటే మెయిన్. ఆ వ్యాక్సిన్ రావడానికి రికమెండేషన్ పనిచేస్తుంది తప్ప ఆ వ్యాక్సిన్ చేయడానికి రికమెండేషన్ లేదు, ఓన్లీ టాలెంటే. అది కాకుండా నేను కష్టపడి పైకి వచ్చా, నువ్వు నువ్వు కష్టపడి పైకి రావాలన్నాడు. అప్పుడు నేను అన్నా నీకు అప్పుడు ఇండస్ట్రీ రాజుబాబు లాంటి అన్నయ్య లేడు నీకు. నాకు రాజుబాబు లాంటి అన్నయ్య ఇండస్ట్రీలో ఉన్నాడు, కోటీశ్వరుడు. నేను కష్టపడక్కర్లే, కానీ నేను కష్టపడే పైకి వస్తా. అందుకే నేను అన్నయ్యతో 6 నెలలే ఉన్నా మద్రాసు లో. తర్వాత నేను ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని ఆ ఫ్లాట్ లోనే బ్యాచులర్ లైఫ్, మ్యారేజ్, పాప పుట్టడం, పాప 10th అవడం, 29 ఇయర్స్ కొడంబక్కం బిజీగా యునైటెడ్ ఇండియా కాలనీ ఉండేది. 29 సంవత్సరాలు నా లైఫ్ అంతా. మా అన్నయ్య ఎప్పుడు నాకు వ్యాసం చెప్పమని అడగలేదు తర్వాత. అలాగే మా అన్నయ్య దగ్గర నేను ఏమి ఏంటంటే మా అమ్మ నాన్నగారు మా తమ్ముళ్ళు అందరూ మా అన్న ఇంటికి వస్తే వాళ్ళతో పాటు గడిపేవాడిని, మళ్ళీ అది తీసి నా రూమ్కు నేను వచ్చేసేవాడిని. తర్వాత నేను నా నా మంచితనం నా టాలెంట్ తోటి నేను వచ్చా. అది కాకుండా తను అంటూ ఉండేవాడు, ఘటాన్ని మరిచిన మనుషులు క్షితి మీద పెట్టబడేసేవాడు. ఘటం మర్చిపోతే ఎప్పుడు మర్చిపోతాం, అమ్మ మా అమ్మ మా నాన్న ఎప్పుడు మర్చిపోతాం, మనిషి పోయాక. ముందే మర్చిపోతే ముందే పోయినట్టు. అలాగే నువ్వు బతుకున్నంత కాలం స్టూడెంట్ లో బతుకు, నువ్వు చచ్చిపోయాక టీచర్ కావాలి అంటే నీవన్నీ నీ మంచివన్నీ టీచర్ కింద కావాలి. మీరు బతికినన్ని రోజులు నేర్చుకుంటూ ముందుకెళ్తూ మీరు వెళ్ళిపోయిన తర్వాత అవే పాఠాలుగా అందరూ ఇలా ఇలా ఉండాలి, ఇలా అదే ఒక మనిషి అంటే ఇలా ఉండాలి అని ఒక ఇన్స్పిరేషన్గా ఒక టీచర్గా ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అని అనేవారు అన్నమాట. అలా అందుకనే అన్నాడు అనేవాడు. ఎందుకు అన్నాడు, ఏ టైంలో ఉన్నాడు నాకు తెలియదు, కానీ కలకాలం బతుకా అంశాల 6 నెలలే బతుకుతా అన్నాడు. అలాగే లేదమ్మా, తను నిజంగా అంత టాలెంటెడ్ అంత డబ్బు అంత కష్టపడి మంచి ఆర్టిస్ట్ అయ్యి డబ్బు సంపాదించి అన్నీ చేశాక 40 ఏట పోయాడు, 47th ఏజ్ లో పోయాడు. తను అన్నంటే అన్ని అనుభవించి నిజంగా అంశాలుగా వెళ్ళాడు. కానీ సినిమా 3 అక్షరాలు ఉన్నంతకాలం రాజుబాబు గుర్తుంటూనే ఉంటాడు. అవునండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, తను కష్టపడ్డాడు, తిండికి బాధపడ్డాడు, తను డబ్బు సంపాదించాక ఎవరైనా ఆకలి అని ఇంటికి వస్తే జేబులో చేయబెట్టి 800 వస్తాయో తెలియదు, లెక్క పెట్టేవాడు కానీ ఇచ్చేసేవాడు. అందుకనే ఎవడైనా మా అమ్మాయి పెళ్ళని వస్తే కట్నం ఎంత, 15,000 అండి, ఇదిగో 15,000. అలాగా ఒక 47 పెళ్లి దాకా చేశాడు. తను చదువుకోలేదు కదా, మా నాన్నగారి ఇబ్బందుల వల్ల చదువు ఎస్ఎల్సీ ఆపేశాడు కదా. తను ఒక 60 మందిని గ్రాడ్యుయేట్ చేశాడు, డిగ్రీలు చదివించాడు, ఇంక్లూడింగ్ నన్ను మా తమ్ముడు బాబీని మా తమ్ముడు అనంతరం కూడా మేము ముగ్గురు డిగ్రీ అయ్యాక, నేను డిగ్రీ అందుకనే డిగ్రీ అయ్యాక ఇండస్ట్రీకి బీకాం చదివాక. అలాగే మా సొంత రాజమండ్రి అని చెప్పాను కదా, స్కావెంజర్స్ కాలనీ అని కట్టించాడు పార్టీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మనం చిన్నదేమో శుభ్రం చేస్తున్నారు పాపం ఆ స్కావెంజర్స్, వాళ్ళ గురించి ఎలా ఆలోచించలేటని స్కావెంజర్స్ కాలనీ కట్టించాడు. అలాగే రాజమండ్రి దగ్గరగా కోరుకోటని ఉంది, అక్కడ రాజుబాబు జూనియర్ కాలేజీ అని ఉంది ఇప్పుడు కూడా. ఇవన్నీ ఏంటంటే మనం గిల్లుకుని నెప్పెట్టాక మీరు కూడా గిల్లుకోవడం చెప్పకూడదు కదా, గిల్లుకోకండి, నొప్పి అది హ్యుమానిటీ, బెస్ట్ హ్యుమానిటీ కదా. అలాగా పడిన బాధలు కూడా పడకూడదు అని అంతలాగా నిజంగా రాజుగా ఉన్నందుకు రాజాగారు తన లైఫ్ లీడ్ చేసి వెళ్ళారు.
అంత గొప్ప మహామంత్రి. నిజంగా మాకు నిజంగా మా ఇంట్లో ఆ అన్నయ్య పుట్టడం నిజంగా మాకు గర్వం. నేను రాజుబాబు తమ్ముడుగా కాదు, యాజ్ ఎ హ్యూమన్ లా చెప్తున్నా. మా ఇంట్లో ఎవరంత కీర్తి కిరీటం ఉందో మాకు కీర్తి కీర్తి ఏమండి ఆ కీర్తి కిరీటం. ఆ కీర్తిని నేను పెంచలేను, నా తమ్ముడు కానీ నేను కానీ పెంచలేదు. ఆ కీర్తి ఆ కీర్తిని పాడి చేయకుండా వెళ్ళిపోతే చాలు బాబు. అదే నేను లైఫ్ లో మా తమ్ముడు అనంతకి చెప్పా, నేను అలాగే ఉన్నప్పుడు దాకా ఆ కీర్తి మేము పాటి చేయలే. అన్నయ్య పేరు పాటి చేయకుండా ఇన్నాళ్ళు 52 సంవత్సరాలు ఎన్వెస్ట్లో ఇంకా వ్యాఖ్యలు వేస్తున్నానంటే నిజంగా అది పాటి చేయనట్టే కదమ్మా. అంత గౌరవంగా వెరీ గుడ్ అవునండి. నేను అదే అన్నా. తర్వాత మా తర్వాత గోవ బ్రహ్మానందం గారు వచ్చారు, ఇంకో కమిడియన్ వచ్చాడు, అందరూ రావచ్చు. కమిడియన్స్ అందరూ రావాలి, పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి. కానీ మా ఇంట్లో ఏంటి చార్మినార్ ఇవ్వరంత కీర్తి కిరీటం ఉంది. రాజుబాబు ఇంటి పేరు పెట్టుకుంటాను, మన వాళ్ళకి ముని మనవాళ్ళకి అందరూ గౌరవిస్తారు, అంత కీర్తి సంపాదించి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాం. అన్నయ్య పోయి ఒక 26 ఏళ్ళు 27 ఏళ్ళు అవుతూ ఉన్నా మా ఇంట్లోంచి అమీర్పేట ఇంట్లోంచి మేము ఫోన్ చేసి ఎవరన్నీ అంటే మేము రాజుబాబు గారి ఇంట్లోంచి ఫోన్ చేస్తున్నాం గ్యాస్ కావాలి అంటే గ్యాస్ వచ్చేసింది. అలా ఏంటి ఇంకా అన్నయ్య పోయినా ఇంకా బతికే ఉన్నాడు. అవునండి తను చెప్పేవాడు క్షేమ కుటాకు పుట్టాక ఎవరో కాలు వేస్తూ చచ్చిపోతుంది. మనిషి అన్నవాడు బతుకున్నంతకాలం బతుకు కాదు, చచ్చిపోయాక బతకాలి. వాడే మహామనిషి అటువంటి వాడు. అలాగే ఇప్పుడు స్టూడియోస్ స్టిల్ ఇవాళ ఎక్కడన్నా షూటింగ్ వెళ్ళినా ఎవరైనా రాజబాబు గారు అండి దేవుడు అండి అంటారు, అది చాలు బాబు. అంత మంచి మనసున్న మహామనిషి రాజబాబు అది. అవునండి. మీరు ఆ రోజుల్లో షూటింగ్లకి అప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ పాత అదే ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ అలా పెద్ద పెద్ద వాళ్ళతో మీరు షూటింగ్స్ అవి చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు? నిజంగా అమ్మా నిజం చెప్పాలంటే దట్ ఈస్ ది గోల్డెన్ ఏజ్. ఆ రోజులన్నీ రామారావుతో చేస్తా, నాగేశ్వరరావు చేస్తా, రంగారావుతో చేస్తా, సావిత్రి గారితో చేస్తా, వాణిశ్వరు చేస్తా, రేణ గారితో చేస్తా, రాజమౌళి గారితో చేస్తా, ఆ అంజలీదేవి గారితో చేస్తా, కృష్ణ గారితో చేస్తా. సో నిజంగా ఏంటంటే గోల్డెన్ ఏజ్ ఆ తరం ఆర్టిస్టులు అందరూ. మీరు దాని తర్వాత కూడా 3 జనరేషన్స్ వారితో చేశారు కదా, ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మళ్ళీ ఏఎన్ఆర్ గారు, నాగార్జున గారు, అఖిల్, కేఎస్ ప్రకాష్ రావు గారు, రాఘవేంద్ర రావు గారు, వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరితో చేశారు కదా. అప్పుడు ఆ దానికి దీనికి మీకు డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా? నిజంగానమ్మా 3 జనరేషన్ తోటి మీరు నాగేశ్వరరావు, నాగేశ్వరరావు కొడుకు రామారావు, రామారావు కొడుకు రామారావు, రాఘవేంద్రరావు ఫాదర్, రాఘవేంద్రరావు, రాఘవేంద్రరావు కొడుకు చేశా. 3 జనరేషన్ టచ్ చేయడం నిజంగా నా ముఖ్యంగా భావిస్తా. ఏమమ్మా ఇన్నాళ్ళు నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులు నిజంగా చెప్తున్నాను బాబా సాహెబ్ చెప్తారు, అందరికి పాదాభివందనం చేయాలి డైరెక్టర్ పార్టీ చెప్తారు. కానీ వాళ్ళతో యాక్ట్ చేశాక ఇప్పుడు ఈ జనరేషన్ యాక్ట్ చేస్తుంటే 4th జనరేషన్ ఇప్పుడు అదేంటంటే అప్పట్లో ఏంటంటే అవి చాలా మటుకు అదేంటంటే గోల్డెన్ ఏజ్ అని చెప్పాను కదా, ఆ ఏజ్ లో ఆ టర్మ్లో అప్పుడు పిక్చర్లు చూసేవారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో బాహుబలే వచ్చింది, అంత ప్రమాదంగా ఆడిందంటే ఇప్పుడు ఈ టర్మ్లో కూడా మంచి పిక్చర్లే వస్తున్నాయి కదా. అవునండి. అందుకోసం నేను ఆ తరానికి ఈ తరంతో ఈ 4th జనరేషన్ చేస్తున్న నిజంగా ఆడియన్స్ అభిరుచిని బట్టి
ప్రొడ్యూసర్ ఏంటి, ప్రొడ్యూసర్ పిక్చర్ తీయాలంటే ఏదో కళా కోసం కాదు కదమ్మా, నిజంగా వాళ్ళు డబ్బులు పెడుతున్నారు కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలి కదా. అవునండి, అంటే సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి కదా. అప్పుడు ఆ జనరేషన్ లో ఆ ఆడియన్స్ తగ్గట్టు పిక్చర్ తీస్తారు, ఇప్పుడు ఈ జనరేషన్ లో ఈ ఆడియన్స్ టేస్ట్ బట్టి తీస్తున్నారు అంతే. అప్పుడు అందరూ ఒకటే మాకు. నిజంగా నేను చెప్పాలంటే ఒక మంచి, నేను ఈ 52 ఏళ్ళ అనుభవాల్లో నేను ఒకటి చెప్తున్నా, ఆర్టిస్ట్ అనేవాడు ఒక పబ్లిక్ పోస్ట్ డబ్బా. వాళ్ళ కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, పబ్లిక్ పోస్ట్ డబ్బాలో ఎవరైనా ఉంటారు నేర్చుక, ఏ కష్టం, ఏ మతం, ఏ పార్టీ నేర్చుక. అందుకనే కొన్నాళ్ళు నిజంగా మీరు నమ్మరు, మేము బ్రాహ్మణులైనా అన్నయ్య రాజుబాబు బ్రాహ్మణులు కొంత చాలా పది 15 ఏళ్ళకి తెలియదు ఎవరికి, మా కులాలు తెలిసి ఉండాలి. మేము ఎవరు, మేము అందరం కుటుంబంలో ఉంటాం మా సినిమా ఆర్టిస్టులు అందరూ. అది చాలా మందికి ఆడియన్స్ తెలియదు. ఒక ఎవరినైనా ఒక మాట అనుకు, ఎవరినైనా ఒక మాట అనుకున్నా మేము అందరం కలిసి ఒకటే కుటుంబం. అప్పుడు ఏంటంటే కేవలం అప్పుడు జనరేషన్ లో ఏంటంటే కీర్తికాక్షే ఉండేది. రామారావుకు మంచి వేషం వస్తే నాగేశ్వరరావు బాధపడారు, నాగేశ్వరరావుకు మంచి వేషం వస్తే రామారావు బాధపడారు. ఏంటంటే కీర్తి, కీర్తే డబ్బు కాదు అప్పుడు. అందుకనే అప్పుడు ఆ ఆర్టిస్టులు అందుకు ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏమవుతుంటే ఆ కీర్తికాంక్ష తగ్గుతాడు. ఇప్పుడు డబ్బు, అందుకేంటి ఆర్టిస్టులు కూడా స్పాన్ తక్కువే. ఒక ఏడాది ఆ అమ్మాయి ఎవరు, ఆ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నా అని అడగాలి తప్ప, ఆ అమ్మాయి పేరు కృష్ణకుమారి, ఆ అమ్మాయి పేరు ఆయన రామారావు, ఆయన నాగేశ్వరరావు అని చెప్పలేము కదా. అవునండి, అవును. అప్పట్లో 2-3 డెకేడ్స్ చేసేవారు, ఇప్పుడు ఒక 5-6 మూవీస్ చేస్తున్నారు, తేడా. వాళ్ళ పేర్లు కూడా మనకు గుర్తుంటలే. అప్పుడు కమెడియన్స్ నిజంగాను అప్పుడు ఉండేవారు, రకరకాల కమెడియన్స్, కొండపాటి గారు, బాలకృష్ణ గారు, పర్దనం గారు, అల్లు రామలింగి గారు, ఆ చెదలవాడు కుటుంబరావు గారు, ఆ డాక్టర్ శివరామకృష్ణ గారు, అలా రకరకాల మంది ఎంతమంది ఉన్నా ఇప్పుడు ఉన్నారు కమెడియన్స్. కానీ కామెడీ ఎంతమంది ఉన్నా ఎవరైనా ఎవరు చేసినా ఒకటే కదా. మనం కొన్నాళ్ళు ఉన్నాం, మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి కదా. అప్పుడు కలిసి పడక ఆ పాత వెళ్ళిపోతేనే కొత్త వస్తుంది. అన్ని అప్పుడు ఎంజాయ్ చేసా, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా అంటే. ఇప్పుడు మీ అన్నయ్య గారు కాకుండా మీకు సినిమా ఇండస్ట్రీలో కూడా అన్నయ్య లాంటి వాళ్ళు ఉన్నారా మీకు హెల్ప్ చేసి, మీకు అన్నయ్య అని మీరు పిలవగలిగేవారు? నాకేమీ లేదమ్మా, నేను ఇండస్ట్రీలో మా అన్నయ్య పోయాక నేను ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు హైదరాబాద్ లో, దేవేంద్ర గారు అని, ఆయనకి ఇండస్ట్రీ ఉంది, యాక్టివేటెడ్ పల్ప్, యాక్టివేటెడ్ ఎత్తడి ఇండస్ట్రీ ఉన్నాయి. ఆయన నాకు మంచి ఫ్రెండ్. చిట్టుబాబు ఎలా ఉంది ఇండస్ట్రీలో? బాగానే ఉందండి. అప్పట్లో ఒక 30 ఏళ్ళకితో ఆయన అన్నాడు, నీకు 5,000 జీతం ఇస్తా నువ్వు ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చే ఇక్కడ బాధపడదు అన్నాడు. అప్పుడు అన్నయ్య లేడు, అన్నయ్య లేకుండా నేను ఇండస్ట్రీలో అప్పటికే ఒక 300 సినిమాలు చేశా. అన్నయ్య లేడనే బాధతోటి నేను హైదరాబాద్ వచ్చేసి ఇంకా జాబ్ చేసుకున్నా వద్దు అనుకున్నా. అనుకుని నాకు నేను డెసిషన్ తీసుకునేటప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు సలహా అడగాలి కదా. అందుకోసం నేను ఇండస్ట్రీలో అన్నయ్య తర్వాత అన్నయ్య గారు అని పిలిచేది ఇద్దరే ఇద్దరు, ఒకరిని గిరిబాబు గారిని, రెండోదేమో మురళీమోహన్ మోహన్. అప్పుడు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళా, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టా,
వాళ్ళిద్దరిని అడిగా, అనే మీరు చెప్పండి ఇద్దరు, నేనేదో ఇంగ్లీష్ లో నాకు తెలియకపోవచ్చు, మీకు తెలుసు, నాకు ఇలా జాబ్ ఆఫర్ వచ్చింది ఒక 5,000 అన్నయ్య పోయాక నాకు ఇలా చిన్న బాధగా ఉంది, వెళ్ళిపోదాం అనిపిస్తుంది, మీరేమంటారు అని గిరిబాబు గారిని మురళీమోహన్ గారిని అడిగా. వాళ్ళు చెప్పారు, నువ్వు నువ్వు మంచి ఆర్టిస్ట్, నువ్వు మంచి అడివి, నీకు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో వేసాలు వస్తాయి, నువ్వేం భయపడదు, ఇప్పుడు 5,000 రూపాయలు ఉద్యోగం కదా అని వెళ్ళకు, నీకు నువ్వు ఇక్కడే ఉండు, వేసాలు వేయి, నీకెప్పుడు ఏ ఇది కావాలన్నా నీకు హెల్ప్ చేస్తాను, ఏ హెల్ప్ కావాలన్నా మీ ఇద్దరు ఉన్నావు, నీకు అన్నయ్యలో ఇద్దరు అన్నయ్యలు అంటావు కదా, మీ ఇద్దరు అన్నయ్యలు ఉన్నావు, నువ్వు నెలకు 5,000 కోసం వెళ్ళిపోతున్నావు కదా, ఏ నెలలో అయినా 5,000 సంపాదించిపోతే మమ్మల్ని అడుగు, మేము ఇస్తాం తమ్ముళ్ళ అన్నారు. అంతకంటే అప్పుడు వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఉండిపోయా, ఉండిపోయి 300-700 సినిమాల దాకా అయింది. వాళ్ళిద్దరు గొప్ప వాళ్ళు, నా జీవితాంతం ఆకర్షణ లేక అన్నయ్య లేకపోతే అనిపోయిద్దరు అన్నయ్య ఇచ్చి వెళ్ళాడు మా అన్నయ్య అనుకుంటూ ఉంటా. అది మీరు సూర్యకాంతం గారితో ఏదన్నా ఎప్పుడైనా సినిమాలు కానీ మీకు ఏదైనా అనుభవాలు కానీ ఉన్నాయా? ఆవిడ నాకు పెద్దమ్మమ్మ గారు అవుతారు. ఈ షో కూడా నేను ఆవిడని ఉద్దేశించుకునే, ఆవిడతో నటించిన పాతతరం వాళ్ళందరినీ మళ్ళీ మా జనరేషన్కి ఒకసారి గుర్తు చేద్దాం అంటూనే నేను ఈ షో మొదలు పెట్టాను. అందుకని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. అశ్విని గారు, చిన్నపిల్లలైనా నీకు పదాగు ఉండడం చేస్తున్నాడమ్మా. అయ్యో అలా కాదమ్మా, నా వయసు నాకు ఇప్పుడు నాకు 75 అయినా చెప్తున్నా, ఎందుకంటే పాత తరాన్ని గుర్తు చేయకపోతే వచ్చే జనరేషన్ సూర్యకాంతం గారు ఎవరు, రేలక్ గారు ఎవరు, రాజ్బాబు ఎవరు, రామారావు ఎవరు, నాగేశ్వరరావు ఎవరు తెలియదు కదా. అవునండి అవునండి, నిజంగా ఈ గుర్తుకొస్తున్నారనే ప్రోగ్రామ్ తో నిజంగా నీకు మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ నీకు వందనాలు చేయాలి, నీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. మీరు చెప్తున్నారు కదా సూర్యకాంతం గారు మీకు అమ్మ పెద్దమ్మమ్మ అవుతున్నాను చెప్తుంటే నాకు నిజంగా కలబడకుండా నీళ్ళు జరుగుతాయి. ఇప్పుడు అలాంటి ఆ అమ్మ మనవరాలతో నేను అశ్వినితో మాట్లాడుతున్నా అంటే చాలా ఆనందంగా ఉందమ్మా. అయ్యో ఇది ఇది నా అదృష్టం అండి, నేను అడిగిన వెంటనే మీరు షో చేస్తానన్నారు. ఈ విషయం తెలిసాక నాకు ఇంకా ఆనందంగా ఉంది, ఎందుకంటే అప్పట్లో హీరోయిన్లు హీరోలు రామారావు నాగేశ్వరరావు సావిత్రి గారు వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా చూసారా మీరు అప్పట్లో చూసారు, ఇద్దరు హీరోస్ పెట్టి పిక్చర్ తీశారు, నాగేశ్వరరావు రామారావు పెట్టి, నాగేశ్వరరావు లేకపోతే ఇద్దరు మిత్రులు ఏదో పేరు పెట్టచ్చా, గుండమ్మ కదని పేరు పెట్టి ఒప్పుకున్నారు. ఆ గుండమ్మ ఎవరు? మీ పెద్దమ్మమ్మ. ఆ టైం మీద ఆ పిక్చర్ 200 రోజులు ఆడింది కదా. అవునండి, అప్పట్లో అందరూ అమ్మ అమ్మ అని పిలిచారు, పిలిచేవారందరూ. నేను ఆగుతుంటే నిజంగా నా అభిప్రాయం ఒక 12 పిక్చర్లు నాకు చేశా. ఆవిడ అందరికి ఈ సినిమా, అప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్తలో నేను ఒక ఆడియన్స్ లో వెళ్ళిన ఇండస్ట్రీకి, అందరూ ఏంటి ఆడియన్స్ లో అయ్యి బాబోల్ సూర్యకాంతం, సూర్యకాంతంలా ఉంది ఆవిడ, ఆ అత్తగారు అంటే ఆవిడకి అయ్యాలి అనుకున్నారు. ఆవిడ మాట కరెక్ట్ అని మనసు మాత్రం వెన్నపోస, అయ్యో 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 అదేమిటా బాబు, అదే అయ్యా అది వదిలే బాబు, ఒరే రావాలా వదిలేరా అనేది ఆవిడ. నిజంగా ఆవిడ షూటింగ్ వచ్చిందంటే ఆ షూటింగ్ ఫ్లోర్ లో అందరికి అందరికి ఆనందం, అమ్మ వచ్చింది, అమ్మతో వెనకాల ఏ క్యారేజ్ వచ్చిందని వెయిట్ చేస్తూ ఉండేవారు. ఆవిడ పొద్దున్నే లేచి వంటలు చేసుకుని క్యారేజీలు పెట్టుకుని షూటింగ్ ప్లేస్ కి వచ్చి అందరికి వడ్డించింది.
ఆ వడ్డించేటప్పుడు లేదమ్మా, ఇంట్లో నుంచి ప్లేట్లు తెచ్చి ఆ ప్లేట్ లో పులిహార ఏదో పెరుగు వడ ఏదో ఉప్మా పెట్టేది ఆవిడ. సరే ప్లేట్ లో ఉన్న పులిహార తిని ప్లేట్ ఇచ్చేయండి మళ్ళీ మళ్ళీ రేపు మళ్ళీ ఇంకోటి నేటి వర్షం తీసుకోకండి అనేది ఆవిడ. మళ్ళీ ఆవిడ లేదమ్మా, ఖాళీ టైంలో అప్పుడు షూటింగ్ లోపల షూటింగ్ లేని వాళ్ళు ఒక గంట రెండు గంటలు ఖాళీ వస్తే ఏం చేస్తాం అప్పుడు, ఇంటికి వెళ్ళలేం కదా. అవును లేనప్పుడు ఆర్టిస్టులు అందరూ లేదమ్మా, బయట కూర్చుని పేకాడుకునే వాళ్ళు. ఎరా రారా కూర్చో, షాట్లు ఇదిగా కూర్చో, ఆడుకుందాం కలిసే పేకాడుకుందాం అలా ఆడుకునేది. ఆవిడ మేకప్ కిట్ లో అమ్మా దస్తాలు తెచ్చావా అనేవారు ఆర్టిస్టులు అన్నయ్య అందరూ. దస్తాలు అంటే పేకలు, పేకలు ప్యాకెట్లు. ఆవిడ అన్ని మేకప్ బాక్స్ సర్దేటప్పుడు ముందర దస్తాలు పెట్టుకునే వస్తురా అని, అంత ఇష్టం ఆవిడకి హాబీ. హలో బేబీ గారు నిండివారు. అవునండి. ఆవిడంటే ప్రాణం. బేబీ గారికి సూర్యకాంతం గారు అనుకున్నాం, ఇన్నాళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తుంది అంటే అన్నా ఒక రోజు అమ్మా నువ్వు చాలా మంచిది, ఆ బేబీ గారు చాలా మంచిది, లేకపోతే ఇద్దరు ఇన్ని నెలలు కలిసి ఉంటారు కదా మానివ్వండి. ఆవిడని అంత బాగా చూసుకునేది, ఆ బేబీ గారు ఈవిడిని అంత బాగా చూసుకునేది. నిజంగానేమో నేను ఆఖరికి ఆవిడ తోటి ఆహాయి రాయికా అని సినిమా చేశా జంజాల గారు. నిజంగా అంత మాకు మేము ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఇల్లు కొనుక్కున్నాం. మా అన్నయ్య మా అమ్మ నాన్నగారి కోసం అమీర్ నాగార్జున కాలనీ అమీర్పేటలో ఉండి, అది ఏమో నాగేశ్వరరావు గారు మేకప్ పెన్ చౌదరి గారు అనే ఇల్లు, ఆయన ఇల్లు అమ్ముతూ ఉంటే మా అన్నయ్య కొన్నాడు. మా అమ్మ నాన్నగారు రిటైర్ అయిపోయాక మా తమ్ముళ్ళు అందరినీ ఇక్కడ తీసుకోండి. మా ఇంటి వెనకాలే సూర్యకాంత గారు ఇల్లు ఇక్కడ హైదరాబాద్ లో. అప్పట్లో వాళ్ళ చెల్లయ్య గారు అబ్బాయి అనంత ఎవరు అతని పేరు, అవునండి అనంత పద్మనాభమూర్తి గారు. ఆ అనంతిని మా చెల్లయ్యకి ఇచ్చి పెళ్లి చేద్దామని కూడా సూర్యకాంతం గారు అన్నయ్య గారు మేము అందరూ మాట్లాడుకున్నాం, తర్వాత కుదరలేదు. లేకపోతే ఈ పాటికి ఆబంధాలు కూడా ఉండేవి. అది నిజంగా ఆ తర్వాత ఆవిడ ఆ కామెడీ తర్వాత తర్వాత గిరిజీ గారు రమచంద్రరావు తర్వాత శ్రీలక్ష్మి అందరూ అలా వచ్చారు. అప్పట్లో సూర్యకాంతం గారు వేలం గారు కదా, గిరిజ గారు వేలం గారు, పట్టుదారు గారు, గీతాంజలి గారు, రాజ్బాబు గారు, రమాప్రభ గారు, అలాగే బ్రహ్మానందం సుత్తివేలు శ్రీలక్ష్మి వచ్చింది. అవునండి. అలాగా అప్పట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాంబినేషన్ అంతే, ఆ కాంబినేషన్ లేకపోతే చూడరు. నేను తోటరావు లో రమాప్రభు గారు నేను మెయిన్ కామెడీ చేస్తాం, రమాప్రభు గారు నా పక్కన చేసిన నాకు ఒక జోడీగా ఉండదు, ఎందుకంటే రాజ్బాబుతో ఆవిడ అలవాటు పడిపోయింది కదా. ఆవిడ రమాప్రభు గారు ఒక మాట అండి, ఒక రోజు నేను అక్క అక్క అని పిలుస్తా, ఒరే మీ అన్నయ్య చచ్చిపోతుంది నన్ను కూడా చంపేశాట, వాటి తర్వాత ఎవరితో చేసినా చేయబుద్ధేట్లే, మీ అన్నయ్యతో పాటు నన్ను కూడా చంపేసి వెళ్ళాడరా అని ఏడ్చింది ఒక రోజు. ఎందుకంటే జోడీని అలా చూసాడు. టోటల్ 24 గంటల్లో 20 గంటలు మీరు నమ్మరు, ఒక స్టేజ్ లో 20 గంటలు 4 షూటింగ్లు చేస్తుంటే ఆ 4 షూటింగ్లో జోడి రమాప్రభ రాజుబాబే అలా గడిపారు. అది మీరు మూవీస్ కాకుండా మీకు షిరిడి సాయిబాబా గారంటే చాలా ఒక మంచి, అంటే మీరు ఆయన్ని చాలా నమ్ముతారని, మీకు ఆయనతో అనుబంధం ఎలా ఏర్పడింది
అసలు ఆ పాత్ గురించి అన్న చెప్తారా? నాకు 1965లో నేను 62 63 ఐటి అయిపోయాక ఇక్కడికి వచ్చానని చెప్పాను కదా మా హైదరాబాద్. 1965లో నేను మా అక్క ఇంట్లో ఉంటాను. నేను అలా బజార్లో వెళ్తుంటే ఒక షాపులో ఈ బాబా ఫోటో టికిల్ టికిలీ తోటి కుట్టుంది. నాకు బాబా అంటే దేవుడు, బాబా అంటే ఇది అని తెలియదు. ఆ ఫోటో చూసి ఇది అమ్ముతావా అని ఆ షాపు వాడిని అడిగా. ఇది అమ్మను అన్నాడు. ఎవరో ఫేమ్ కట్టించడానికి ఇచ్చారు, అందుకు అమ్మను అన్నాడు. నాకు శివాజీ నగర్ లో సికింద్రాబాద్ లో మా ఫ్రెండ్ ఉన్నాడు శీను అని, వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళ సిస్టర్ తో చెప్పా ఇలా ఫోటో ఉంది అక్కడ చాలా బాగుంది బాబాది సాయిబాబాది అని. మా వాడు అమ్మని అంటున్నాడంటే ఆ ఫోటో ఒక్క మాట చెప్పు, మనం ఫోటో కొనుక్కుని మనం టికిలీ కుట్టిస్తానండి. అప్పుడు అప్పట్లో ఒక 500 రూపాయలు అక్కడ పెట్టి ఆ ఫోటో పెట్టుకెళ్ళి ఆ అమ్మాయికి చూపించాక మళ్ళీ ఇచ్చేసా. యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయి, యాజ్ ఇట్ ఈజ్ ఒక ఫోటో ఆ టికిలీ పెట్టి కుట్టించింది. నేను బ్యాచిలర్ గా ఉన్నప్పుడు నా ఇంట్లో పెట్టుకున్నా అమ్మా, ఎప్పుడు దండం పెట్టలేదు, అగరబత్తి వెలిగించలేదు. ఈ ఫోటో మద్రాస్ తీసుకెళ్ళా, మద్రాస్ తీసుకెళ్ళా. అక్కడ మా తమిళియన్స్ అందరి ఇంత ఫోటో వెక్కాడు బాబు, నింగ ఇంత ఫోటో వెక్కిటానే నా నల్ల మేళ వరవట్టా అన్నాడు. అంటే ఏంటి, ఫోటో పెట్టుకోకు బాబు, ఈ ఫోటో పెట్టుకుంటే నువ్వు పైకి రావన్నారు. అప్పుడు అయినా నేను కొన్నాళ్ళు పెట్టుకుని తర్వాత నేను అటక మీద పడేశా. ఆ అటక మీద ఎలకలు ఉంటాయని ఒక మాట క్లీన్ చేద్దామని చూసి ఈ ఫోటో లేదండి, ఫ్రేమ్ ఒక్కటి పాడైపోయింది. ఆ ఫోటో యాజిటీజ్ ఉంది, ఇప్పుడు కూడా మా ఇంట్లో అది ఒక కొత్త ఫోటో లాగా ఉంటుంది. బాబా సచ్చరిస్తూ చెప్పాడమ్మా, బాబాకే కాదు బాబా ఫోటో కూడా చావు లేదు అన్నారు. ఆ లెవెల్ ఆ ఫోటో ఉంది. అక్కడి నుంచి నాకు ఇచ్చే బాబా 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 నాకు కొన్ని వేల మెడికల్స్ చూసా. నేను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో భాగ్యనగర్ కాలనీలో ఉంది కుక్కడపల్లి, అక్కడ డైరెక్ట్ గా సిడి నుంచి దుని కుంపట్లో వెలిగించుకుని తీసుకొచ్చి ఇక్కడ వెలిగించా. అక్కడ హరిప్రసాద్ కృష్ణారావు గారు అని ఉన్నారు, వాళ్ళతో ఆ గుడి కట్టా ఫస్ట్ గుడి. రెండు నిజాం ఇక్కడ నిజాంపేటలో, నేను ఇప్పుడు అక్కడ నిజాంపేటలోనే ఉంటున్నా హైదరాబాద్. అక్కడ అక్కడ బాబా గుడి కట్టాం, నేను జయలలిత లతా చౌదరి అందరు కలిసి డబ్బు కలెక్ట్ చేసి ఇక్కడ బ్లాక్ బాబా, ది వరల్డ్ లో బ్లాక్ బ్లాక్ శిల ఉంది, నల్ల శిల ఉంది కృష్ణశిల. ఇక్కడ వైజాగ్ లో ఉంది, ధవళేశ్వర్ లో ఉంది, గుంటూరు దగ్గర ఉంది, కానీ ఇక్కడ బ్లాక్ మార్బుల్ విగ్రహం జైపూర్ లో చేసిన ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్. మూడోది మా ఫ్రెండ్ డల్లాస్ నుంచి వచ్చి ఒక ఆయన నెల్లూరులో నా ఆధ్వర్యంలో కట్టాడు, నెల్లూరు దగ్గర. ఇంకోటి ఓ స్వామీజీ ఆధ్వర్యంలో మేము మళ్ళీ మదనపల్లిలో అక్కడ ఐదో గుడి శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ దగ్గర కట్టాం. ఇప్పటిదాకా నా ఆధ్వర్యంలో నాకు బాబా అదృష్టం కలిగి చేశాడు, నా ఆధ్వర్యంలో 5 గుళ్ళు అయ్యాయి. చాలా సంతోషం అండి, 5 టెంపుల్స్ కట్టించిన. అది నాకు నాకేంటంటే ఎవడైనా బాబా లేడంటే నాకు ఆగలు కోపం. ఎందుకంటే కొన్ని కొన్ని వేల మెడికల్స్ చూసా, కొన్ని వేల మెడికల్స్. అందుకనే నేను నాకు కూడా అప్పుడు నాకేమి లేదు, నేను ఇంతప్పుడు ఇంత యాక్టివ్ గా ఈ వయసులో కూడా ఉన్నానంటే కేవలం మా అమ్మ నాన్న ఇచ్చిన మంచి జన్మ, నా దగ్గర ఉన్న బాబాయే. అందుకనే అందరికీ చెప్తా, బాబా నమ్మిన వాడు ఎప్పుడూ మోసపోడు. బాబా కోరేది ఒకటే, శ్రద్ధా సాబూరి, అంతే కదా నమ్మకం.
చిట్టిబాబు గారు, మనం ఈ ఇంటర్వ్యూని మళ్ళీ వచ్చే వారం కానీ ఎప్పుడైనా కంటిన్యూ చేద్దామండి. ఇవాల్టి సమయం మీతో మాట్లాడుతుంటే నాకు టైం తెలియలేదు. సో నేను మళ్ళీ ఇంటర్వ్యూని మళ్ళీ మీతో వచ్చే వారం కానీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మళ్ళీ నేను కంటిన్యూ చేస్తానండి. ఓకే అమ్మా. అదొకటి నేనేంటంటే మిమ్మల్ని కోరి ఒక మా అమ్మకి మా మనవరాలు అయినందుకు నాకు ఒక కూతురు వరుస ఉంటావు, మనవరాలు వరుస ఉంటావు. నిన్ను కోరేది ఒకటే, ఇలాగే పాత ఆర్టిస్టులు అందరినీ ఇలాగే ఇంటర్వ్యూ చేసి పాత జనరేషన్ అందరినీ, రంగారావు గారిని, రాగేశ్వర గారిని, రామారావు గారిని, వాణిశ్రీ గారిని, అంజనీ దేవి గారిని, వీళ్ళందరినీ ఒక్కొక్క మాట సినిమా పాత జనరేషన్ ని ఇలాగే ఒక్క మాట అందరినీ గుర్తుపెట్టాలి. నువ్వు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నా తరఫున, నా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున, నా ఇండస్ట్రీ అందరూ 24 క్రాఫ్ట్ సభ్యులందరి తరఫున ఆటి ఆటి కంగ్రాట్స్, థ్యాంక్ యూ. నీకు నీకు థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేను కూడా ఈ ప్రయత్నం మొదలు పెట్టిందే పాత తరాన్ని మళ్ళీ మా తరానికి ఒకసారి గుర్తు చేసి వాళ్ళు ఇలా మీలాగా అందరినీ పిలిచి వాళ్ళ వాళ్ళ అనుభవాలు జ్ఞాపకాలు మా అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ షో మొదలు పెట్టాను. అండ్ ఇవాళ ప్రోగ్రాంలో కూడా అందుకే కాల్స్ ఏవి తీసుకోలేదండి, మీరు మాట్లాడుతూ ఉంటే అలా అందుకే నేను వింటూ ఉండిపోయాను. మీరు చాలా విశేషాలు చెప్తున్నారు, ఆ విశేషాలు అందరూ వినాలి, అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో అదొకటి నేను అదే. ఇది మా అందరి అదృష్టం, మా సినిమా ఇండస్ట్రీ అందరు టాలీవుడ్ అందరికి అందరికి అదృష్టం ఇది, మా అదృష్టం ఇలాంటి మంచాలు దొరకడం. ఇవి లైబ్రరీలో అలా ఉండిపోతాయి అమ్మా, లైబ్రరీలో ఉండిపోతాయి అలాగా ఇంకో రెండు మూడు తరాలకి మీరు చెప్పాలి అంతే. అదేనండి, మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహించి ఈ టైంని నాకు ఇచ్చి నేను ఎవరితో ఇంటర్వ్యూ చేస్తానన్న వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉన్నారు, అందుకే ఇవన్నీ ప్రోగ్రామ్స్ ముందుకెళ్తున్నాయి. అండ్ థ్యాంక్ యూ అండి, వాళ్ళు నా కోరిక మన్నించి మీరు మా షోకి వచ్చి మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి చాలా విశేషాలు చెప్పారు. ఇంకా అసలు ఇది ఒక లైబ్రరీ లాగా ఉంది, తెలుసుకుంటూ ఉంటే ఇంకా 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 విశేషాలు తెలుస్తూనే ఉన్నాయి. బట్ ఇవాళ అన్ఫార్చునేట్గా నా సమయం మించిపోతోంది. నేను మళ్ళీ మీతో తప్పకుండా ఇంకొకసారి మీ వీలు చూసుకుని మిమ్మల్ని అడిగి నేను ఇంకొక షో మళ్ళీ మీతో పార్ట్2 చేస్తానండి దీని గురించి. ఇంకోటి అప్పుడు నా తరఫున కూడా చెప్తున్నా మీకు, మీకు నీకు జన్మించిన తల్లిదండ్రులకి, ఈ ప్రోగ్రాంకి కష్టపడిన ప్రతి పనిచేసిన వాళ్ళందరికీ ఎన్ఆర్ ఈ గుర్తుకొస్తున్న ప్రోగ్రాంకి ఎవరెవరు వాళ్ళ ఇండియాలో కానీ ఫారిన్లో కానీ అందరికీ నిజంగా నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు, అందరికీ పాదాభివందనం చేస్తున్నా, సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. ఇవాళ మా ప్రోగ్రామ్ విని మా కాన్వర్జేషన్స్ విని మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మరొక గెస్ట్తో తిరిగి నేను మళ్ళీ గుర్తుకొస్తున్నా ఈ షోలో, త్వరలో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అశ్విని. గుర్తుకొస్తున్నా ఈ షో, విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.